కరోనా సంక్షోభం మధ్యలో ఉంది. ఇదివరకు న్యూస్ పేపర్లలో పక్కన కాలంలో రాసేవారు ఎన్ని కేసులు పెరుగుతున్నాయి రోజు అని చెప్పి. ఇప్పుడు దాదాపు చాలామంది అది విరమించుకున్నారు, ఎందుకంటే లెక్కలకి నంబర్స్కి కూడా అసలు ఏమాత్రం ప్రాధాన్యత విలువ లేకుండా పోయింది. లక్షలకి పెరిగిపోయింది రోజు కొత్తగా నమోదవుతున్న కేసులు. అంతకంటే ఆందోళనకరంగా ఆ కొత్త స్ట్రెయిన్ వైరస్లు రావడం, ప్రాణాల మీద కూడా అవి దాడి చేయడం, అండ్ చాలామంది యంగ్స్టర్స్ అంటే యువత కూడా కరోనాకి బలి అయిపోవడం అనేది చాలా ఆందోళన కలిగిస్తోంది. తెలిసిన సర్కిల్స్ అనేది చాలామంది మరణిస్తారు, రాబోయే కాలం ఎలా ఉండబోతోందనే ఒక ఆందోళనకర పరిస్థితిలో ఇప్పుడు ప్రధానమంత్రికి కొనసాగే అర్హత లేదని చెప్పి విపక్షాలు ధ్వజమెత్తి తక్షణం సర్దుబాటు చర్యలు చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఇదే అంశంపై మాట్లాడుతున్నాం. రైట్, కమింగ్ బ్యాక్ సార్. పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. పుల్లారావు గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మీరు మే 31 చెప్పారు, బట్ వాట్ ఈస్ టు బి డన్ రైట్ అవే? ఎందుకంటే 15 నెలలు మన దగ్గర ఉండింది, మనం భారీ స్థాయి చైనా టైప్ హాస్పిటల్ కట్టలేదు ఎక్కడ, అది మరి రాష్ట్ర పరిధిలో వస్తుందో కేంద్ర పరిధిలో వస్తుందో ఇవన్నీ పక్కన పెడితే మనం నిజంగా ఒక యుద్ధ ప్రాతిపదికన సమాయత్తం అవ్వలేదు. బహుశా ఇంత చేటు జరుగుతుందని ఊహించలేదా, తెలియలేదా, మీరు అన్నట్టుగా సరైన సమాచారం ఉందలేదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ కెన్ బి డన్? నౌ ఊహించటం ఒకటి, ఇప్పుడు ఏం చేయాలో కూడా గవర్నమెంట్ కూడా తెలియదు అని నేను చెప్తున్నా. మోడీ గారు చేసింది తప్పు అంటే సిస్టమ్ ఆయనకున్నది, సిస్టమ్ వాడుకోలేకపోతున్నాడు, సిస్టమ్ అర్థం చేసుకోలేకపోతున్నాడు, సిస్టమ్ కూడా సరిపడతలేదు. సామాన్యమైన సమయంలో ఒక గాంధీ హాస్పిటల్ సరిగ్గా పనిచేస్తుందా? లేదు. ఎవరిని బ్లేమ్ చేయాలి? లేకపోతే ఢిల్లీలో ఎయిమ్స్ పనిచేస్తుందా? లేదు. ఇవాళ వరకు ఆక్సిజన్ ప్లాంట్ ఎయిమ్స్ కూడా లేదు, అది ఎవరు తప్పు? సిస్టమ్ ఫెయిలియర్ అని వదిలేయటం కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ ఫాల్ట్. ఈవేళ ఇంత పాండమిక్ లో, ఇంత ఎపిడమిక్ లో చాలా తక్కువ చేసుకోవాలి, ఎందుకంటే ఏం ఉండదు, మనకున్న రోజు రోజుకి సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి. ఎమర్జెన్సీగా గవర్నమెంట్ ఇంకా పనిచేస్తుందంటే నాకు కనపడలేదు. కొన్ని విషయాల్లో షార్టేజెస్, ఆక్సిజన్ తక్కువగా ఉన్నది లేదా వెంటిలేటర్స్ తక్కువగా ఉన్నది అంటే డాక్టర్స్ లేదు. సో అందువల్ల రాబోయే రోజుల్లో అందరు చెప్పేది, రామకృష్ణ గారు, తులసిరెడ్డి గారు చెప్పిన ల్యాన్సెట్టే చెప్తుంది, అన్నిట్లకంటే ముఖ్యం మాస్కింగ్ చేసుకో, సోషల్ డిస్టెన్స్ గా ఉండు, అంటే లాక్డౌన్ చేస్తే సరిపడుతుందా ఆలోచించుకోవాలి ఒక వారం రోజుల మీద. రైట్, ఇది ఇమీడియట్ గా ఈ జబ్బును కంట్రోల్ చేయడానికి హాస్పిటల్ అన్ని ఒక రకంగా పెంచాలి, చేయాలి. ఆ ఎమర్జెన్సీ యాక్టివిటీ నాకు కనపడట్లేదు, ఢిల్లీలో కనపడట్లేదు, హైదరాబాద్ లో, చెన్నైలో, ఎక్కడ. అందువల్ల గవర్నమెంట్ మిగతా వ్యవహారాలన్నీ మానేసి, మిగతా వ్యవహారాలు అన్ని మానేసి ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరినీ దీని మీద ఫోకస్ చేసి, చేస్తున్నారంటే చేయట్లేదు, ఫోకస్ చేయాలి. వచ్చే 21 రోజు దీని నుంచి బయటికి రాగానే 3వ వేవ్కి రెడీ అయిపోవాలి. హాస్పిటల్స్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి, అంబులెన్సెస్ కూడా లేవు. ఒక 2000 అంబులెన్సెస్ ఒక్కో రాష్ట్రానికి కూడా ఇవ్వలేకపోతున్నారా? 50,000 తీసుకుంటున్నారు శవాన్ని ప్రకాష్ రెడ్డి గారు సమాధానం చెప్తారట సార్ కొన్ని పాయింట్లకి. బికాస్ ప్రకాష్ రెడ్డి గారు నిజంగా కలిసివేసిన దృశ్యాలు మీరు కూడా చూస్తుంటారు, ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఆటోల్లో పక్కన సిలిండర్లు పెట్టేసి ఆక్సిజన్ ఎక్కించేయడం, అలాగే చిన్న చిన్న ఆమ్నీ వ్యాన్స్ లో కూడా ఆక్సిజన్ ఎక్కించేయడం, ఇలాంటి దుర్భర స్థితిలో ఉన్నారంటే అంటే బహుశా వాళ్ళకి వైద్య సేవలు అందట్లేదనే అనుకోవాలి. మరి ఇవి వాస్తవ దృశ్యాలు, ఏం సమాధానం చెప్తారు సార్, ఎలా దీన్ని సద్దుమణిగేలా చేయొచ్చంటారు? ఏంటంటే ఆక్సిజన్, మెడికల్ ఆక్సిజన్ అనేటువంటిది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డ్రగ్ డిపార్ట్మెంట్ అధీనంలో పనిచేసేటువంటిది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ గా హైదరాబాద్ లో ఎవ్రీడే అప్పుడు కరోనా రాకముందు 20 నుంచి 30 టన్నుల ఆక్సిజన్ మాత్రం, మెడికల్ ఆక్సిజన్ యూజ్ అయ్యేది. హైదరాబాద్ లో 100 టన్నుల ప్రొడక్షన్ కూడా ఉంది. కానీ అనుకోని విధంగా వచ్చినటువంటి ఒక టైడల్ వేవ్, ఒక సునామీని ఫేస్ చేయడానికి ఆక్సిజన్ అవసరం ఎంత ఉంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సి ఉంటుంది, దాన్ని అది రాలేదు. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇనిషియేట్ చేసింది కాబట్టి ఆక్సిజన్ విషయంలో ఫ్లైట్లలో, ట్రైన్లలో ఈ రోజు మొత్తం దేశంలో ఆక్సిజన్ కు అన్ని డెడికేటెడ్ ట్రైన్స్ ఈ రోజున పనిచేస్తున్నాయి. దాన్ని అరికట్టడం కోసం ఆల్మోస్ట్ నాకు తెలిసిన వరకు హైదరాబాద్ లో ఒక 50% ఆక్సిజన్ సాల్వ్ అయింది ప్రాబ్లం. ఇంకా 50% ఇంకో వారం 10 రోజులు పట్టవచ్చు. దాన్ని పూర్తి స్థాయిలో అదుపు చేయగలిగే పరిస్థితి, నియంత్రించగలిగే పరిస్థితి ఈ రోజు హైదరాబాద్ లో వచ్చింది. ఇది ప్రజలు నిశ్చింతగా ఉండండి, నెక్స్ట్ 1 వీక్ లో ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుండే ఉంటుంది. ఈవెన్ రెమ్డెసివిర్ లాంటి ఇంజక్షన్ల ప్రాబ్లం కూడా ఉండదు. నేను థర్డ్ పాయింట్ ఒకటి చాలా స్పష్టంగా చెప్పాల్సిందంటే, తులసిరెడ్డి గారు చెప్పారు కాబట్టి, వ్యాక్సినేషన్ విషయంలో కూడా ఎన్ని ఏ ప్రతిపక్షాలు మాట్లాడినా, ఎంత విదేశీ కంపెనీలు వచ్చినా, నేను స్పష్టంగా కానీ అయినప్పుడు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా, 31 డిసెంబర్ ప్రపంచంలోనే ఈ రోజు 1 వ్యాక్సినేషన్ లో అమెరికా కంటే ఎక్కువ వ్యాక్సిన్ చేసినటువంటి దేశం భారతదేశం. ఈ రోజు వరకు 16,15,000 మందికి నిన్న సాయంత్రం వరకు చేశారు. ఇది ప్రపంచంలోనే 1. అయినప్పటికీ కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, హార్డ్ ఇమ్యూనిటీ రావడానికి 70 కోట్ల 60 కోట్ల కావాలనుకుంటే, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, బై నవంబర్ ఆఫ్ 2021
బై మాక్సిమం బై నవంబర్ 100% నేను మోడీ గారి ప్రకాశ్ రెడ్డి గారు అయిపోతుంది, రెండు డోసుల వ్యాక్సిన్ అయిపోతుంది. హర్డ్ ఇమ్యూనిటీ మిత్ అంటున్నారు ఇప్పుడు. హర్డ్ ఇమ్యూనిటీ అనేది ఒక పెద్ద ఒక భ్రమ లాంటిది. హర్డ్ ఇమ్యూనిటీ కొంతమంది వైద్యులు అది వదిలిపెట్టండి. అదర్వైజ్ ఆల్సో ఈ దేశంలో 92 కోట్ల మందికి వ్యాక్సినేషన్ అవసరం. 18 ఏళ్ల పైన వాళ్ళకి నేను అనుకుంటున్నా బై ఎండ్ ఆఫ్ ది జనవరి, మాక్సిమం బై ఎండ్ ఆఫ్ ది జనవరి వ్యాక్సినేషన్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డిసెంబర్ ఇది వ్యాక్సినేషన్ అయిపోతుంది. భారతదేశంలో భారతీయ కంపెనీలు భారతీయ శాస్త్రవేత్తలతో కూడా అయిపోతుంది. విదేశీ కంపెనీలు వచ్చిన డబ్బున్న వాళ్ళకి కానీ పక్కా చెప్తున్నా 100% డిసెంబర్ 2021 వరకు ఈ దేశంలో 90 కోట్ల మంది వ్యాక్సినేషన్ అయిపోతుంది. రైట్ తులసిరెడ్డి గారు, ఫస్ట్ క్వశ్చన్, రాహుల్ గాంధీ గారు వ్యాక్సిన్ వేసుకున్నారా సార్? రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రాబోయే టైంలో తక్షణం మీ డిమాండ్స్ ఏమిటి, అంటే ప్రతిపక్షంగా ఏ విధమైన చర్యలు మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు? నేను మాత్రం వేసుకున్నాను, రాహుల్ గాంధీ గారు వేసుకుంటే నాకు తెలియదు. నేను మాత్రం రెండో డోసు వేసుకున్నాను. గ్రేట్, ఓకే. ఫస్ట్ చేయాల్సింది ముందు చెప్పినట్లు వ్యాప్తి, చికిత్స, వ్యాక్సినేషన్. వ్యాప్తికి సంబంధించి కరోనాకి ఆ త్రిసూత్ర కార్యక్రమం ఏమి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, మాస్క్, దానికి ఖచ్చితంగా వచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. రెండవది చికిత్స ఉన్నాయి, పడకల కొరత, మందుల కొరత, ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్ల కొరత. కాబట్టి ఇక్కడ ఈ కొరతలు వచ్చేసి ఎక్కడ ఉన్నాయో దాన్ని వచ్చేసి వ్యాక్సినేషన్ నాకు తెలిసి ఇప్పటికి 16 కోట్ల వ్యాక్సినేషన్ చేశారు, 16 కోట్ల డోసులు. నేను పత్రికలో చదివిన ప్రకారంగా మే జూన్ కాబట్టి 32 కోట్లు ప్లస్ 16 కోట్లు 48 కోట్లు జూలై కల్లా. ఇంకా దాని తర్వాత ఎవరీ మంత్ వచ్చేసి మాక్సిమం 10 అంటున్నారు. కాబట్టి నాకు తెలిసి విదేశాల సహా విదేశాలను తెప్పించుకోకుంటే 2022 జూలై వరకు మనకు 80 కోట్ల 18 నెలల. తప్పు మేడం, తప్పంటారా? ప్రకాశ్ రెడ్డి గారు ఖండిస్తున్నారు. ఇవాటికంటే సమయం మించిపోతుంది సార్, ఎందుకంటే రాబోయే రోజుల్లో. ఒక నిమిషం రామకృష్ణ గారు, మీ ఫైనల్ మాట. ఎందుకంటే మన ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఈ దేశంలో 2 కంపెనీలు కలిపి 100 కోట్లు ఇవ్వబోతున్నారు. We'll wait and watch, sir. Prastham, yes. We are losing time because, we're running out of time. We don't have, we are losing time also and running out of time for today's show. ఇవాళ కార్యక్రమాన్ని ముగించడానికి సమయం అవసరమైంది కాబట్టి రాబోయే రోజుల్లో సార్ చర్చిద్దాం. బికాస్ నిజం చెప్పాలంటే వార్తా పత్రికలకి కానీ మీడియాకి కానీ వేరే టాపిక్ లేదు సార్. కరోనా తప్ప వేరే కనిపించట్లేదు, ఎందుకంటే నిజంగా మొహం మీద కొట్టినట్టుగా దారుణమైన పరిస్థితులు ఇప్పుడు కళ్ళకి మనకి దర్శనమిస్తున్నాయి. మంచి రోజులు రావాలి అతి త్వరలో అందరి ఉమ్మడి కృషితో అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వాళ్ళ స్ట్రైట్ టు ద పాయింట్. పెంటపాటి పుల్లారావు గారు, రామకృష్ణ గారు, తులసిరెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. చిన్న విరామం తర్వాత మహా న్యూస్ సూపర్ ప్రైమ్ ప్రసారం అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.